వచ్చాను, ఊరికి వచ్చినావా? వెంకట సుబ్బమ్మ తరువాత లక్ష్మీదేవి ఎం లక్ష్మీదేవి సుబ్బమ్మ స్నేహితులు ఎవరు? అంటే హుసేన్ అయ్యా పావని లేడా చూసినాను రాముడు వాటర్ సమస్య ఇంపార్టెంట్ మనకు. ఆ వాటర్ మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల గురించి ఆలోచిస్తూ ప్రజల మన యొక్క ఈ కార్యక్రమాన్ని ప్రజలకు మీరు వెళ్ళి చేయాలా ప్రజలతో ఉండాలా అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఆయన 3,608 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు ప్రజలకు మాట ఇచ్చినప్పుడు ఆయన నవరత్నాలు అని చెప్పేసి 9 పథకాలను ప్రవేశపెట్టి ఆ రోజు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశాడో ఆ రోజే ముందుకు పోతున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ యొక్క పథకాలు ఇస్తూ ఈ యొక్క పథకాలు అన్ని గ్రామాలలో అన్ని కుటుంబాలలో ఈ యొక్క పథకాలు చేరినాయా లేదా అనేటువంటి విషయం పైన వారు స్పందిస్తూ దీన్ని ఎలా అధికారులకు ఇస్తున్నామో ఇంకా మన వాళ్ళు పై కనుక్కుంటే బాగుంటున్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యేను ప్రతి ఒక్క గ్రామాన్ని మీరు సందర్శించి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు సందర్శించి ఆ కుటుంబంలో ఎవరికైనా ఏదైనా పథకాలు రాకపోతే ఏం పథకాలు రాలేదు, ఎందుకు రాలేదు, వాళ్లకు అర్హుల నుండి రాలేదా అనేటువంటి దానిపైన అధికారులందరినీ మీ అంటే పంపిస్తున్నాను. అధికారాన్ని వెంటబెట్టుకొని మీరు వెళ్ళి ఆ యొక్క కార్యక్రమాన్ని చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది జరుగుతూ ఉండగానే ఆ యొక్క గర్భగర్భ కార్యక్రమం ఇంకా అయిపోలేదు. అప్పుడే మీరు ప్రతి ఒక్క గ్రామంలో జగన్కు మీకు భరోసా ఉన్నాడు, మీకు ధైర్యం ఉన్నాడు అని చెప్పేసి అక్కడ ఒక కార్యక్రమం ప్రవేశపెట్టి ఇంటింటికి స్టిక్కర్లు అంటించడం జరిగింది. అది అయిపోయిన వెంటనే ఒక ఫోన్ నంబర్ ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైనా మీకు డైరెక్ట్గా మీరు మాట్లాడాలనుకుంటే ఈ నంబర్కు మాట్లాడి మీ సమస్య ఏదైనా ఉంటే ఆ యొక్క ఫోన్కు ఫోన్ చేసి చెప్పాలనేటువంటిది వారు మళ్ళా ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క ప్రజలు ఇప్పుడు కూడా నడుస్తూనే ఉండదు. మీకు నంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నంబర్ ద్వారా మీరు ఎవరికైనా వినియోగించుకోవడానికి అర్హత మీకు ఇవ్వడం జరిగింది. అలాగే ఆ కార్యక్రమం జరుగుతూ ఉండగానే మళ్ళీ ఇప్పుడు జగనమ్మ సురక్ష అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నేను 1వ తారీఖు నుంచి ఆ 1వ తారీఖు ముందు 7 రోజులు మా యొక్క వాలంటీర్లు మీ యొక్క గృహాన్ని సందర్శించి మీ యొక్క గ్రామంలో మీ యొక్క ఇంట్లో డెత్ సర్టిఫికేట్ కానీ మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ లేకపోతే మీ ఫోన్కు ఆధార్కు అనుసంధానమైనటువంటి సర్టిఫికేట్ కానీ కౌర్ సర్టిఫికేట్లు కానీ ఇందులో బర్త్ సర్టిఫికేట్ కానీ ఏదైనా కానీ 11 సర్టిఫికెట్లు ఈరోజు మనము ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు అప్లై చేసుకోవాలంటే మనం చలాన కట్టాలా, అధికారులు ఆఫీసుల చుట్టూ తిరగాలి, అంటే ఆఫీసుల చుట్టూ తిరగాలంటే అధికారులు ఏదో మీటింగ్ల మీద నందాలు వెళ్ళి ఉంటారు, కలెక్టర్ ఆఫీస్కి ఉంటారు, లేకపోతే ఇంకో చోట ఆడి ఆఫీస్కి వెళ్ళి ఉంటారు. అప్పుడు మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఉండరు, మళ్ళీ ఇంకొక రోజు ఇలా పోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటివి లేకుండా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ యొక్క గ్రామంలో మీ యొక్క వాలంటీర్లు ఒక నయాపేస ఖర్చు లేకుండా మీ ఇంటికి వచ్చి మీకు ఏ సర్టిఫికేట్ కావాలో ఒకరికొకరు తగ్గించుకొని ఉన్న అనుభవానికి మాకు చేయడానికి ఎటువంటి అభ్యంతరం ఉండాలి. గ్రామాలు స్టార్ట్ అయింది, అందులో కూడా మీకు జగన్ హక్కు